హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందూస్ లిటిల్ బుక్ లాస్ట్ షార్ట్ వీడియో చూసాం కదా వెజ్ మంచూరియా సో ఇప్పుడు మనం మేకింగ్ ప్రాసెస్ అనేది లాంగ్ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి సో దీనికి ముందుగా ఒక క్యాబేజ్ తీసుకోండి నేనైతే హాఫ్ కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను మీకు మెంబర్స్ని బట్టి క్వాంటిటీని చూసుకుని తీసుకోండి నేనైతే దాన్ని ఫస్ట్ చాక్తో పీసెస్ కట్ చేసుకుని తర్వాత చాపింగ్ బోర్డ్లోకి యాడ్ చేసుకున్నానండి నాకు అవి ఫైన్ పీసెస్గా కావాలి మీరు కావాలనుకుంటే నైఫ్తో కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చండి బట్ నేను ఇందులో అయితే పర్ఫెక్ట్గా వస్తుందని నేను చాపర్ అనేది తీసుకున్నాను సో మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు చూశారు కదా ఎంత చిన్నగా చాప్ అయినాయో ఇప్పుడు మనం క్యారెట్ని తురుముకుందామండి ఇది కూడా సన్నగా రావాలి నేను క్యాబేజ్ అండ్ క్యారెట్ని తీసుకున్నానండి మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఆలు అండ్ క్యాప్సికమ్ కూడా మీరు ఫైన్గా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా రెండు మనం గ్రేట్ చేసుకుని పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసే ముందు మనం హ్యాండ్ బ్లెండ్ చేయాలండి ఇలా చేస్తే ఆ క్యాబేజీ అండ్ క్యారెట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది సో మీరు దానికి తగ్గట్టుగా మీరు పిండి అనేది యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక టూ మినిట్స్ ఇలా కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీని చూడండి కొంచెం అంతా వెట్గా వస్తుంది అందులోని వాటర్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకోవాల్సిన యాడ్ చేసుకుందాం కొంచెం బియ్యం పిండి అండి ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేసుకున్నాను అలాగే కార్న్ఫ్లోర్ కూడా టూ స్పూన్స్ వేసుకోండి అలాగే మైదా పిండి కూడా ఫోర్ స్పూన్స్ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పిండి అనేది యాడ్ చేసుకోండి కార్న్ ఫ్లోర్ ఓన్లీ క్రిస్పీనెస్ కోసం యాడ్ చేస్తామండి సో చూసుకుని వేసుకోండి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులో కొంచెం బ్లాక్ పెప్పర్ యాడ్ చేయండి అలాగే మీ టేస్ట్కి తగినట్టుగా కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి కొంచెం కారం మీరు కొంచెం స్పైస్ ఎక్కువ అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు లేదా దానికి సరిపడైనా వేసుకోవచ్చు ఈ ఓల్డ్ స్పైసెస్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను ఎట్లా ఉండాలనేది చూడండి మనకి మంచూరియన్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి కదా సో దానికి తగ్గట్టుగా మరీ లూజ్ ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా మంచూరియన్ బాల్స్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం మీరు ఉండలు అనేది ఇంత చిన్న సైజు మాత్రమే చేసుకోవాలి మంచూరియాకి ఇట్లానే ఉండాలండి మీరు పెద్దగా చేసుకుంటే కనుక అవి కొంచెం మెత్తగా ఉంటాయి మీకు క్రిస్పీనెస్ ఎక్కువ రావాలి అనుకుంటే కొంచెం చిన్న చిన్న సైజులోనే చేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఆయిల్ పోర్ చేసి ప్రీహీట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఉండల్ని ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోండి మీరు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోండి మీరు ఒకటి చూడండి తీసి లేయర్ అనేది క్రిస్పీగా అవ్వాలండి లేదు లేదు అనుకుంటే కనుక నెక్స్ట్ చేసే ప్రాసెస్ మనం ఏదైతే ఉంటుందో ఆ సాసెస్ అవన్నీ యాడ్ చేస్తాం కదా అప్పుడు మెత్తగా ఉంటాయండి సో లేయర్ అనేది ఇట్లా రెడ్ కలర్ వచ్చేదాకా కూడా డీప్ ఫ్రై చేసుకోండి వన్స్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక టిష్యూలోకి తీసుకోండి మీకు ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేస్తుంది ఇప్పుడు అందులో ఉన్న నేనైతే అదే కడాయి తీసుకున్నానండి ఎక్సెస్ ఆయిల్ని తీసి పక్కన పెట్టుకున్నాను సో వన్ టు టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ ఉంచి అందులో చాప్ చేసుకున్న గార్లిక్ని యాడ్ చేయండి అలాగే చా బారుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ మీకు నచ్చితే ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకున్నాను ఒక ఫోర్ మినిట్స్ దాకా వీటిని సాల్ట్ చేసుకోండి మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు మనం తర్వాత ఏదైతే సాసెస్ యాడ్ చేస్తామో అందులోనే ఇవి కుక్ అయిపోతాయి సో ఒక ఫోర్ మినిట్స్ దాకా అలా సాల్ట్ చేసుకుంటూ తిప్పుతూ ఉండండి లైట్గా సాల్ట్ యాడ్ చేయండి మనం ముందు ప్రిపేర్ చేసుకునే ఉండలకు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇందులో కొంచెం జస్ట్ వీటికి చప్పగా ఉండకుండా కొంచెం యాడ్ చేసుకుంటే పించ్ ఆఫ్ ఇవి కూడా తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో సోయా సాస్ ఒక టే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి అలాగే వెనిగర్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోండి ఒక చిల్లీ సాస్ ఒకటే మీరు ఎక్కువగా తీసుకోండి ఎందుకంటే తక్కువ అయితే బాగోదు స్పైస్ ఎక్కువగా తినేవారి కోసం చెప్తున్నానండి నేనైతే సరిపడానే యాడ్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు కొంచెం టమాటో కెచప్ని యాడ్ చేసుకోండి ఎక్కువగా యాడ్ చేసుకోకండి సరిపడా తీసుకోండి ఎందుకంటే మళ్ళీ స్వీట్నెస్ అనేది ఎక్కువైపోతుంది ఇక్కడ మనం కొంచెం పించ్ ఆఫ్ చాలా తక్కువ షుగర్ అనేది యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది సాసెస్ అన్ని వేసిన తర్వాత కాసేపట్లా ఉడకనిచ్చి కొంచెం వాటర్లో ఒక వన్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని కలిపి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేయండి కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుంది థిక్గా వచ్చిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని యాడ్ చేసి స్టర్ చేయండి అంతే ఎంతో టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్ అయిన రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా రెడీ చూసారు కదండి సో ఇలాగే ఎన్నో మంచి రెసిపీస్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి